ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫోర్. స్కూల్ అసిస్టెంట్లకు ఇంగ్లీష్ తగదని చెప్పేసి రాబోయే నూతన డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్లకు సైతం ఇంగ్లీష్ ను తప్పనిసరిగా ఒక పేపర్ గా పెట్టాలని ప్రభుత్వ ప్రతిపాదన మార్చుకోవాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ లో అన్ని సబ్జెక్టుల వారికి ఇంగ్లీష్ ను 30 మార్కులకు కామన్ గా ఉందని వివరించారు. ఈ సమయంలో డిఎస్సిలో మళ్లీ కామన్ గా ఇంగ్లీష్ పేపర్ పెట్టడం వల్ల అభ్యర్థులు ఇబ్బందులు గురవుతారని సూచించారు. రాబోయే అన్ని ఉద్యోగ ప్రకటనలకు అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంపుదల చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, సరైన క్యాండిడేట్ తీసుకోవాలంటే అన్ని రకాల టెస్టులు తప్పనిసరి. ఇది ఎవరు కాదనలేని నిజం. ఓకే, ఇంకొక విషయం, అభ్యర్థుల వయో పరిమితి 44 ఏళ్లకు పెంపుదల చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేయడం అనేది కూడా చాలా మంచిది. ఎందుకంటే అభ్యర్థులు చాలా మంది వయో పరిమితి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి గత డిఎస్సితోనే వయో పరిమితి ముగిసింది, అభ్యర్థులు ఇంకా నిరాశలో ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం మరి వయో పరిమితి 44 ఏళ్లకు పెంచడం అనేది కూడా కొద్దిగా మరి ఆశించదగిన విషయం, మరి అందరికి కూడా అవసరమైన విషయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.